ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కోసం పనిచేసే సంస్కృతి ఈ దేశంలో అలవడల. ఒక కానిస్టేబుల్ అంటే ప్రజలకు భయం, హడం. ఒక చిన్న గుమాస్తా చాలు, పెద్ద పెద్ద వాళ్ళు అక్కర్లా. ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నాడగానే సామాన్య ప్రజల్లో 190 మంది కంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి చాలా పెద్దవాడు, బలమైనవాడు, పలుకుబడి ఉన్నవాడు, నోరున్నవాడు, కొన్ని సందర్భాల్లో చేతిలో లాఠీ ఉన్నవాడు, ఆర్థికంగా కూడా భద్రత ఉన్నవాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్య దేశాల్లో సామాన్య ప్రజల కంటే ప్రభుత్వోద్యోగులు, సామాన్య ప్రభుత్వోద్యోగులు ఇంత పెద్దవాళ్ళైతే ఆ దేశంలో ప్రజలకు సేవలు అందం. ఆ ప్రజలకు ఎలా సేవలు అందించాలో ప్రయత్నం చేయాలి. ఆ చేయకుండా ప్రజల్ని వేధించడం అలవాటైపోయింది ఈ దేశంలో. ఈనాడు ఉంది, ఆనాడు ఇంకా ఎక్కువ ఉన్నది. ప్రతి పనికి 10 సార్లు తిరగాలి, వాడు కాళ్ళు పట్టుకోవాలి, లంచం ఇవ్వాలి, పలుకుబడి సిఫారసు కావాలి. ఎవరో ఒకళ్ళు పలుకుబడిన పెద్దలు వచ్చి వాడికి చెప్తే కానీ పని జరగదు. ఇప్పుడు కూడా కొనసాగుతుంది, కానీ ఆనాడు ఇంకా భయంకరంగా ఉంది. ఆ నేపథ్యంలో ఆనాడు స్వతంత్రం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా మార్చాలి, యంత్రాంగాన్ని ప్రజలకు ఎట్లా జవాబుదారు చేయాలని ఆలోచించకుండా స్వతంత్ర పోరాట కాలంలో పెద్ద సంస్థాగత ఏర్పాటు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊరు నుంచి స్వతంత్ర పిపాసతో చాలామంది త్యాగాలతో ముందుకొచ్చి సంస్థ నడిపారు కాబట్టి వాళ్ళని ఉపయోగించుకుని ప్రజలకు అండగా ఉండి ఏర్పాటు చేయటం మొదలెట్టారు. పెద్ద తప్పు. ప్రపంచంలో ఏ దేశంలోనూ రాజకీయ పార్టీలు ప్రజలకు రోజువారీగా సేవలు అందించడం కోసం ఈ భారాన్ని పెట్టుకో. ఆ భారం మోయవలసింది మనం పన్నులిచ్చి పన్నుల డబ్బుల నుంచి జీతాలు ఇచ్చి పోషిస్తున్న ఉద్యోగులు. ఆ పని మర్చిపోయి వాళ్ళతో చేయించేది కాకుండా ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పాట్లు ఎప్పుడైతే జరిగినాయో రాజకీయ యంత్రాంగం విపరీతంగా పెద్దదైపోయింది. దాని మీద విపరీతమైన భారం పడింది.